స్వాతంత్రం నాటి నుండి ఈ రోజు వరకు రైతులకు న్యాయం చేసే ఏ ఒక్కరూ లేరు. నినాదాలు అయితే జై జవాన్ జై కిసాన్ అని వింటున్నాం. చిన్నప్పటి నుండి నేను పుట్టిన దగ్గర నుండి మీరు పుట్టిన దగ్గర నుండి వింటున్నారు. కానీ వారికి రైతులకు న్యాయం జరగకే వేల మంది చెప్పాలంటే లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి మనకు తెలుసు. గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి రైతులకు న్యాయం చేస్తామని వాగ్దానం చేసి కనీసం రైతులు ఉన్నారని కూడా పట్టించుకోకుండా రైతుల పట్ల చేస్తున్న అన్యాయం రైతులందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చి కోటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తానన్నారు. 16 లక్షల ఉద్యోగాలు పోయాయి ఆయన వచ్చిన తర్వాత. ఇప్పుడు కేవలం సిటీల్లో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటుంటే 8 సంవత్సరాలు ఎస్ఐ పోస్టులు సిఐ పోస్టులు ఐపీఎస్ ఐఏఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయని గుర్తించుకుంటా. గత సంవత్సరం నుంచి నేను పోరాడుతుంటే కనీసం ఒక 30-40 సార్లు అన్ని ఛానల్లో ఫేస్బుక్లో కూడా మాట్లాడితే నేను వచ్చిన తర్వాత ఆయన ఈ 80,000 ఉద్యోగాలు ఉన్నాయి 8,000 ఉద్యోగాలు ఉన్నాయంటే తతిమా 47 లక్షల ఉద్యోగుల సమస్య ఏంటి? ఈరోజు నేను మాట్లాడుతుంది కేవలం రైతుల మీద. ఈరోజు మరలా 2-3 వారాల క్రిందట నేను కొనుగోలు చేస్తాను వారు పండించిన పంట అని చెప్పారు. ఎందుకు 8 సంవత్సరాలు ఆయనకు రైతుల మీద ధ్యానం లేదు? 1-2 సంవత్సరాలు కొని మళ్ళీ ఎందుకు ఆపేశారు? రాష్ట్ర ఖజానాలో 24 లక్షల కోట్లు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కుటుంబం 8 సంవత్సరాల్లో ఖర్చు చేశారు. అందులో 7 లక్షల కోట్లు మాయమైపోయాయని అందరూ చెప్తున్నారు. ఇలాంటి అవినీతి గుండా రాజ్యం ఆపడం కొరకు అభివృద్ధి చేయడం కొరకు రైతులను ఆదుకోవడం కొరకు నేను గత 3 సంవత్సరాలుగా దేశమంతా తిరుగుతుంటే రైతులు నాయకులైన రాకేష్ టికెట్ గారు 450 సంస్థల నాయకులు తెలంగాణ భవన్కి గత సంవత్సరం మార్చి 18 వచ్చి నా ప్రెస్ మీట్లో అటెండ్ అయ్యి కేవలం కే పాల్ గారి ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది, మాకు మోదీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు న్యాయం చేయలేదు, ఇప్పుడున్న రాష్ట్రాలు న్యాయం చేయట్లేదని రాహుల్ గాంధీ కలుస్తానంటే కలకుండా మోదీ గారు ఆహ్వానిస్తే వెళ్లకుండా పాల్ గారు మేము మీ అన్ని మీటింగులు చూస్తున్నాం, మీరు 100,000 కోట్లు తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేశారని యుద్ధ్వీర్ సింగ్ గారితో పాటు పండిట్ ఎన్కే శర్మ గారితో పాటు ఆయన బాహ్యంగా తెలంగాణ ప్రెస్ మీట్లో మార్చి 18 గత సంవత్సరం అటెండ్ అయి మీరే ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే మా రైతులు 70% న్యాయం జరుగుతుంది, మాకు మీ మద్దతు ఇస్తామంటే నేను అమర నిరాహార దీక్ష అనౌన్స్ చేసిన మరుసటి రోజే రైతుల మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ సంగ్రెల్లా హోటల్కి వచ్చి నా నిరాహార దీక్షని విరమించుకోమని 3 బిల్లులు మేము పార్లమెంట్లో తొలగిస్తామని చెప్పిన మాట బీజేపీ గవర్నమెంట్ నెరవేర్చారు గత సంవత్సరం. అయినప్పటికీ బీజేపీ గవర్నమెంట్ ఒక విధానంగా హర్యానాలో యూపీలో పంజాబ్లో ఇతర దేశాల్లో కొన్నట్లు మన తెలంగాణ రైతుల పంట ఎందుకు కొనట్లేదు? ఒక ప్రొక్యూర్మెంట్ పాలసీస్తో ఎందుకు వెళ్ళట్లేదు? కేసీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ధనమైన దేశంలో 29 రాష్ట్రాల్లో కంటే అతి ధనమైన దేశం అన్న రాష్ట్రం తెలంగాణ. జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ అతి బీద రాష్ట్రాలు.
60,000 కోట్లు సంవత్సరానికి మిగులుతుంటే 6,000 కోట్లు పెట్టి 7,000 కోట్లు ఖర్చు పెట్టి రైతుల్ని ఎందుకు ఆదుకోవట్లేదు? ఇప్పుడు ఎందుకు బీజేపీ మీద తప్పు నేరం తోపి ఈ రైతుల పేరుని డ్రామాలు ఆడుతూ తండ్రి కొడుకులు బీజేపీ వాళ్ళు ఇంకా వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తారని తెలిసి ఆల్రెడీ సంతోష్ మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద కవిత మీద కేసులు ఉన్నాయి మనందరికీ తెలుసు. ఇది డైవర్ట్ చేయడానికి తప్ప రైతుల సంక్షేమం కొరకు కాదని నేను ఈ రోజు స్వచ్ఛంగా మిమ్మల్ని పిలవడం జరిగింది. మీ ద్వారా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తెలంగాణ రైతు ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులు నిరుద్యోగులు కలిసి రైతుల దగ్గరికి ఇది తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సడన్ గా పడుకొని లేచి మే 6వ తారీఖున వరంగల్ వచ్చి రైతుల కొరకు నేను మీటింగ్ పెడతానన్నారు. రాహుల్ గాంధీ గారు 8 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? రైతులకు న్యాయం చేయాలని రాలేదా మీరు? అందుకనే కాంగ్రెస్ పార్టీలో 23 మంది నేతలు నా మీటింగ్కి రావడం ఆగస్టు 9న మీరు చూశారు ఢిల్లీలో. కపిల్ సిబల్ గారు గులాం నబీ ఆజాద్ గారు లాంటి పెద్దలు 23 మంది కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బాహ్యంగా ప్రెస్ మీట్లు పెట్టి అనేక ప్రెస్ మీట్లలో కపిల్ సిబల్ గారు ఓపెన్ గా నాతో జాయిన్ అయి కాంగ్రెస్ పార్టీని ఎత్తి చూపిస్తుంటే ఇప్పుడు సడన్ గా రాజకీయం చేయని కొరకు రాహుల్ గాంధీ గారు వరంగల్ వస్తుంటే కేసీఆర్ గారు దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? మాకు పర్మిషన్ ఇవ్వకుండా 8 సంవత్సరాల నుంచి అనేక మీటింగులు పెడతామంటే శాంతి సభలకు పర్మిషన్ లేవు, రైతుల మీటింగ్కి పర్మిషన్ లేవు, ధర్నాలకు పర్మిషన్ లేవు, నిన్న బయటకు వెళ్తామంటే పర్మిషన్ లేదు, ఓయూ యూనివర్సిటీకి వెళ్తామంటే పర్మిషన్ లేదు, కాకతీయ యూనివర్సిటీకి వెళ్తామంటే పర్మిషన్ లేదు. అడుగు అడుగుని కేసీఆర్ గారు కేటీఆర్ గారు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట, యూట్యూబ్ ఛానల్కి 10 కోట్లు ఇచ్చేయండి, టెలివిజన్కి మీడియా ఓనర్స్కు 100 కోట్లు ఇచ్చేయండి, కేవలం కేఏ పాల్ గారు ప్రెస్ మీట్లు ఎవరు కవర్ చేయకుండా చేయండి, ఆయన పెడుతున్న టైంలోనే కమిషనర్ గారిని నేను కలడానికి వెళ్తే సడన్ గా కమిషనర్ గారిని జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని పిలిచేశారు. నేను పెట్టే టైంలోనే మీటింగులు పెట్టడం, మీడియా అంతా కొనేయడం, ఒక పెద్ద ఛానల్ ని కొనేయడం, బినామీ పేరులో పెట్టాడు, 1,000 కోట్లు ఖర్చు పెట్టమని అందరికీ తెలుసు. అందమైన కేసీఆర్ గారు ఎందుకని కొంచెం దొరలు కదా అందంగా ఉంటారని ఎక్కువ కేసీఆర్ గారిని పెద్ద ముక్కు ఉంటుంది అందంగా ఉంటారని ఆయన్ని, తర్వాత కేటీఆర్ గారిని, తర్వాత కవితను వీళ్ళే చూపిస్తారు, పాప హరీష్ రావును కూడా చూపించరు. ఇంకెవరికి తెలంగాణలో ఎవరు అంటే ఒక కేసీఆర్ కుటుంబం,